ఇంకా సిట్టింగులకే టికెట్లు అయిపోయా వచ్చే పది సీట్లు కూడా రావు ఇక నీకు సిట్టింగులకే టికెట్లు మారిన గులాబీ బాస్ వ్యూహం ముప్పై ఐదు మార్పుపై వెనక్కి కర్ణాటక రిజల్ట్స్ ఎఫెక్ట్ కొత్తవారికి టికెట్ ఇస్తే అసంతృప్తులు పెరిగే ఛాన్స్ వారంతా కాంగ్రెస్ గూటికే చేరుతారనే అనుమానం కొత్త తలనొప్పి వద్దనే అభిప్రాయంతో కేసీఆర్ తప్పదనుకుంటేనే క్యాండిడేట్ చేంజ్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సుమారు ముప్పై మంది సిట్టింగులను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలని మొన్నటి వరకు భావించిన సేమ్ కేసీఆర్ ప్రస్తుతం వెనక్కి తగ్గారా కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూసి బాస్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా పార్టీలో అసంతృప్తులు పెరుగుతారనే వెనుకడుగు వేశారా వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే అనుమానంతోనే నిర్ణయం తీసుకున్నారా అంటే బీఆర్ఎస్ నేతల నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నది ప్రజల్లో వ్యతిరేకత ఉన్న లీడర్లకు టికెట్ కష్టమని గతంలో సంకేతాలు పంపిన పార్టీ అధినేత ప్రస్తుతం తానే స్వయంగా వారికి ఫోన్ చేసి టికెట్లపై భరోసా ఇస్తున్నట్టు తెలిసింది తప్పదనుకున్న సెగ్మెంట్లలో మాత్రమే అభ్యర్థులను మార్చాలని పార్టీ అధినేత భావిస్తున్నట్టు టాగ్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమనే సంకేతాన్ని ఇప్పటికే ఇచ్చిన కేసీఆర్ ఆ విషయంలో ప్రస్తుతం ఆలోచనలో పడినట్లు తెలుస్తున్నది సుమారు ముప్పై ఐదు మంది సిట్టింగ్లను మార్చడం ఖాయమంటూ ముందుగా లీకులు ఇచ్చిన కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం పెద్ద మొత్తంలో సిట్టింగ్లను పక్కన పెడితే వారు గలం ఇప్పుతారనే అనుమానంతో గులాబీ బాస్ వెంటాడుతున్నది అవసరమైన స్థానాల్లో మాత్రమే కొత్త అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు టాక్ సిట్టింగ్లో ఎంతమందికి ఈసారి టికెట్ ఇవ్వాలనే అంశంపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని సమాచారం కర్ణాటకలో బీజేపీ పెద్ద సంఖ్యలో సిట్టింగ్లను మార్చింది అందులో మెజార్టీ స్థానాల్లో ఓడిపోయింది అని చెప్పేసి వార్త ఒకటిచ్చింది కర్ణాటక ఎన్నికల్లో చూసి సారు భయపడుతున్నట్టుగా ఉన్నారు కాకపోతే సిట్టింగ్లకు మనం ఏడ టికెట్లు ఇస్తాం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ ఇస్తే జనాలు ఓట్లు ఇస్తారా గు్వాల బాలరాజుకు టికెట్ ఇస్తే ఓటు వేస్తేటట్లు ఉన్నారా జనాలు నీ 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 ఎమ్మెల్యేల్లో దాదాపు అందరు అంతే కదా వనమ పరిస్థితి అంతే కదా వనమకి టికెట్ ఇస్తే మళ్ళీ ఓట్లు ఇస్తారా జనాలు ఇవి నువ్వు సిక్ సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చుడే కావాలి ఇస్తే వచ్చి ఆ పది కూడా రావు నీకు ఇక ఈసారి